معنا. كيف يا ريال نايف قصكم؟ وحد الله. 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 غنجي النجار نايف قصكم؟ وحد الله. غنجي النجار نايف قصكم؟ وحد الله. نايف تلنجانا. దానికి అనుగుణంగా ఈరోజు
రక్తోచ్చారకు చెంపపెట్టు లాంటి తీర్పు ఈరోజు మునుగోడు ప్రజలు ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్గా మారిన తర్వాత మొట్టమొదటి గెలుపు. ఈ గెలుపే శుభ సూచకం. మోడీ గారికి ఇక్కడే కాదు, ముందు ముందు కేంద్రంలో కూడా నూకలు చెల్లుతాయి. మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు దేశంలో కూడా పర్యటించి ఇక్కడ చేస్తున్న అభివృద్ధి పథకాలను, సంక్షేమ ఫలాలను దేశమంతా కూడా అమలు చేసే విధంగా ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులకు ఆదర్శంగా ఉంటూ ఆ విధంగా చాలామంది వచ్చి ఇక్కడ అధ్యయనం చేస్తున్నారు. ఈరోజు బీఆర్ఎస్గా మారిన తర్వాత కూడా ఇతర రాష్ట్రాలకు కూడా ఇట్లా ఈ పథకాలను తీసుకెళ్ళి తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా అయితే అభివృద్ధి చెందుతుందో రేపటి రోజున దేశాన్ని కూడా ఇదే విధంగా అభివృద్ధి చేసే విధంగా ముందుకెళ్ళడానికి ఈరోజు మునుగోడు ఫలితం శుభసూచకంగా భావిస్తూ ఇప్పటికైనా బీజేపీ కాంగ్రెస్ కళ్ళు తెరిచి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ ఫలాలను గుర్తించాలి, ప్రజలను కూడా గుర్తించాలి, ప్రజలను అవమానం చేసే విధంగా వారు మాట్లాడద్దని చెప్పి వారిని హెచ్చరిస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ. బీజేపీ పార్టీని స్వాగతానికి ఈరోజు మునుగోడు ప్రజలు ముందుగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈరోజు మునుగోడు ఫలితం చూస్తూ ఉంటే రేపటి ఉదయించే సూర్యుడు కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి ఈరోజు మునుగోడు ఫలితంతో తేటతెల్లమైంది. మరి ఈరోజు జైత్యాల నియోజకవర్గంలో సంజయన్న గారి ఆదేశాల మేరకు ముందుగా టౌన్లో 5 గంటలకు, అదేవిధంగా రూరల్ పార్టీ పక్షాన 5:30 గంటలకు వారు చేయాలని చెప్పేసి ఆదేశించిన వెంటనే మా పార్టీ సైనికులందరూ కూడా ఎంతో ఉత్సాహంతో ఈ యొక్క సంబరాలను నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి ఈరోజు 18,000 కోట్లకు అమ్ముడు అయిన రాజగోపాల్ రెడ్డి తెలంగాణ ఆత్మగౌరవాన్ని గుజరాత్ గులాంలకు తాకట్టు పెట్టినా కూడా ఈరోజు కేసీఆర్ గారు చావులోట్ల తలబెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చారు. మరి తెలంగాణ ఆత్మగౌరవం ఈరోజు ప్రజల యొక్క ఆత్మగౌరవం గెలిచింది. ఈరోజు ఇక్కడ నుంచి కూడా చాలామంది మా పార్టీ సైనికులు సంజయన్న గారి ఆధ్వర్యంలో వెళ్ళి కష్టపడి పనిచేశారు. కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి నల్గొండ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్టయితే వంగిపోయిన బ్రతుకులను ఈరోజు వారి యొక్క జీవితం, వారి యొక్క జీవిత చరిత్రను వారి ముఖ చిత్రం మార్చింది కేసీఆర్ గారు. ఎందుకంటే ఫ్లోరైడ్, అప్పుడున్న ఫ్లోరైడ్ తోటి వాళ్ళ బతుకులు వంగిన పరిస్థితి. ఈరోజు వారి బతుకు చిత్రాన్ని మార్చిన ఘనత కేసీఆర్ గారు. అక్కడున్న ముసలాబాలు చూస్తూ ఉంటే తప్పకుండా మేము కేసీఆర్ గారు చేస్తాం, ఎందుకంటే ఒక ఫ్లోరైడ్ చాలు గెలవడానికి. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుండి ఎన్నో ప్రభుత్వాలు మారినాయి, ముఖ్యమంత్రులు మారినా కూడా వారి యొక్క పరిస్థితి అగమ్య గోచరంగా ఉండే. మరి కేసీఆర్ గారు వారి బతుకును మార్చారు కాబట్టి వాటితో పాటు ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చిన కేసీఆర్ గారు ఈరోజు పెద్ద కొడుకు మేము పట్టం కడతామని చెప్పేసి ఈరోజు కేసీఆర్ గారి గెలుపు ఇది ప్రజల గెలుపు, ప్రతి ఒక్క కార్యకర్త గెలుపుగా భావించి మునుముందు కూడా భారతదేశం అంతా కూడా ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని మా కేసీఆర్ గారు స్థాపించినటువంటి బీఆర్ఎస్ పార్టీకి మా తెలంగాణ రాష్ట్రంలో మునుగోడే ఈరోజు బీజం వేసింది. అక్కడి నుంచే మన బీఆర్ఎస్ పార్టీకి ఒక పునాది అని చెప్పేసి కేసీఆర్ గారు చెప్పినట్టుగా ఫలితం కూడా ఆ విధంగానే వచ్చింది. ముఖ్యంగా మునుగోడు ప్రాంత ప్రజలకు ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ కష్టపడ్డ ప్రతి సైనికుని కూడా తెలియజేస్తూ ఈరోజు బీజేపీ పతనం ఖాయమైంది అని చెప్పేసి, పువ్వు వాడిపోవడం ఖాయమని చెప్పేసి ఆనాడే అనుకున్నారు, అది నిజమైంది. ఈరోజు రామగుండంకు ప్రధానమంత్రి మోడీ గారు 12 రోజులు వస్తున్నారు. మరి ఏ ముఖం పెట్టుకొని ఈరోజు తెలంగాణ గడ్డపై అడుగు పెడుతున్నారో అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మమ్మల్ని నూకలు తిని బతుకుమన్న మీరు తెలంగాణ గడ్డపై అడుగు పెట్టే అర్హత మీకు లేదు. కాబట్టి మీరు ఇక్కడికి వస్తే మీ యొక్క ఆటలు చెల్లవు. ఏదైనా కూడా ప్రజల సంక్షేమానికి, ప్రజల యొక్క అభివృద్ధికి ఈరోజు రైతులు పండించిన 6 కాలం కష్టపడి పండించిన వడ్లు కొండమంటే పైసలు ఉన్నాయి మీకు. కాకపోతే ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కూని వేసి ఎమ్మెల్యేలు కొందామంటే 100 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వస్తాయో చెప్పాలి. ఈరోజు ఈడీ, సిబిఐ సంస్థలు మీరు ఎంక్వైరీ చేసుకోవాలి. వచ్చేడన్న తల్లి మాటలు చెప్పి ఈరోజు తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి గారి కుటుంబంపై ఎన్ని
చేసినా కూడా ఆటలు సాగవు అది ఉద్యమ కుటుంబం అని చెప్పేసి తెలియజేస్తూ ఈనాటి ఫలితం ప్రతి ఒక్క కార్యకర్త ఫలితంగా భావించి మునుముందు కూడా ఇదే స్ఫూర్తితోటి ఉద్యమ స్ఫూర్తితోటి వికాసైన తెలంగాణ బిడ్డగా టిఆర్ఎస్ పార్టీ సైనికులుగా మన కేసీఆర్ గారి మార్గదర్శకంలో అందరం కూడా కష్టపడి పనిచేస్తేనే మన ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉంటారు. తిన్నరే వదలవద్దనేది తెలంగాణ సంస్కృతి సాంప్రదాయం కాబట్టి ఆ విధంగా ఈరోజు మునుగోడు ప్రజల్లో కడుపు నిండా అన్నం పెట్టే పార్టీ కడుపు నిండా అన్నం పెట్టే కంటి నిండా నిద్రపోయే చేసేలా నాయకుడు ఎవరంటే కేసీఆర్ గారు అని చెప్పేసి పట్టం కట్టిరు. మునుముందు కూడా ప్రజలారా గమనించాలి మంచి పార్టీ టీఆర్ఎస్ పార్టీ మరి టీఆర్ఎస్ పార్టీ సైనికుడు ఈరోజు టీఆర్ఎస్ పార్టీ భారతదేశం అంతా కూడా పర్యటించాలి. ఈ విధంగా భారతదేశ ప్రజలు సుభిక్షంగా ఉండాలని టీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చిండు కార్తీక పౌర్ణమికి ముందే పండు వెన్నెల లాంటి ఫలితం మీ జీవితాల్లో వెలుగు నింపాలని చెప్పేసి కంకర కట్టుకున్న నాయకుడు పక్షాన మా అందరి పక్షాన కూడా కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఇదే స్ఫూర్తితోటి మనం అందరం కూడా కలిసికట్టుగా ముందుకు సాగి వచ్చే ఎన్నికల్లో ఎన్నిక ఏదైనా కూడా టీఆర్ఎస్ గెలుపుగానే మనందరం కూడా పనిచేద్దామని చెప్పి తెలియజేస్తూ అందరికి కూడా ఇక్కడికి వచ్చి సంబరాలు జరుపుకుంటున్న మా కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్, జై తెలంగాణ.